హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము మెన్స్ట్రువల్ సైకిల్ గురించి తెలుసుకుందాము. మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఆడవాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక సైకిల్ అనేది రెగ్యులేట్ అవుతుంది. అది రెగ్యులేట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ 5 డేస్ ఏదైతే ఉంటుందో అది బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది. ఇలా బ్లీడింగ్ అనేది అవ్వడం అనేది ఏంటి, గర్భాశయంలో లేయర్ ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియమ్, ఆ ఎండోమెట్రియమే షెడ్ అయ్యి మీకు బ్లీడింగ్ రూపంలో కనబడుతుంది. అది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఎండోమెట్రియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. లేయర్ అనేది డెవలప్ అయ్యి అలాంగ్ విత్ లేయర్, ఇప్పుడు అండాశయంలో కూడా సైమల్టేనియస్గా సైకిల్ అనేది జరుగుతుంది. సో అండాశయంలో మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అండాశయంలో ఎగ్ డెవలప్మెంట్, గర్భాశయంలో లేయర్ డెవలప్మెంట్ అనేది సింక్రోనస్గా జరగాలి. అంటే ఇది కరెక్ట్గా పెరుగుతున్నప్పుడు అది కూడా కరెక్ట్గా పెరిగి రెండు ఈక్వల్ గ్రోత్ అనేది జరిగి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి గర్భాశయం లోపల లేయర్ ఎండోమెట్రియం కూడా మంచిగా డెవలప్ అవ్వాలి. కొందరిలో చూస్తే ఎగ్ డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, లేయర్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. లేదు అంటే ఉల్టా కూడా ఉండొచ్చు, లేయర్ అనేది టక్కన డెవలప్ అయిపోయి మళ్ళీ ఎగ్ డెవలప్మెంట్ అనేది డిలే ఉండొచ్చు. ఇలాంటివి అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఇబ్బంది అనేది ఫేస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్ అనేది అర్లీగా రిలీజ్ అయినప్పుడు, వెన్ ది ఎండోమెట్రియం అనేది రెడీగా లేదు అన్నప్పుడు దాన్ని ప్రెగ్నెన్సీని రిసీవ్ చేసుకోవడానికి అప్పుడు కూడా నిలవకపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకు ఈ రెండు అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది జరగాలి. ఇవి హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగాలి అంటే మనకి జనరల్గా కావాల్సిన ఫీచర్స్ అనేవి ఏముంటాయి అంటే, ఇప్పుడు బ్రెయిన్ నుంచి కరెక్ట్గా సిగ్నల్ అనేది రావాలి, హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. ఇప్పుడు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ ట్రబుల్స్ అనేవి చూస్తుంటాము. ఎందుకు అంటే వాళ్ళకి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియో ఏదైతే ఉందో అది ఆల్టర్ అయ్యి ఎల్హెచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రీజన్ వల్ల మనం దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసుకొని ఏదైనా ఓవ్యులేషన్ ఇండక్షన్, ఎగ్ డెవలప్మెంట్కి మెడికేషన్ అయినా కానీ ఏదన్నా తీసుకొని దాన్ని ట్రాక్ చేసుకోవాల్సి వస్తుంది. ట్రాక్ చేసినప్పుడు ఎలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, సో ఈ డే ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్కి ఇప్పుడు రెండో రోజు చూసినప్పుడు ఏమవ్వాలి, మనం స్కాన్లో చూసినప్పుడు గర్భాశయంలో లేయర్ అనేది షెడ్డింగ్ ప్యాటర్న్లో ఉంటుంది, అండాశయంలో ఏమి సిస్ట్లు ఏమీ లేకుండా నంబర్ అనేది ప్రాపర్గా ఉండాలి. తర్వాత మళ్ళీ 9వ రోజు చూసినప్పుడు అండాశయంలో ఎగ్ అనేది డెవలప్ అయ్యి ఉండాలి, మళ్ళీ గర్భాశయంలో లేయర్ అనేది మంచి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అయ్యి ఉండాలి. ఇలా అనేది డెవలప్ అయినప్పుడు అప్పుడు మీరు ట్రై చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది కూడా ఈజీగా వస్తుంది. తర్వాత ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఎబ్నార్మాలిటీస్ ఏమి ఉండొచ్చు, ఇప్పుడు పాలిమెనోరియా అంటారు. పాలిమెనోరియా అంటే ఏంటి, వాళ్ళకి నెలసరి అనేది మంత్కి ఒకటేసారి కాకుండా 2-3 సార్లు అనేది వస్తుంది. డ్యూరేషన్ తక్కువలోనే 10-15 రోజులకే మళ్ళీ పీరియడ్ అనేది వచ్చేస్తుంది, దాన్ని పాలిమెనోరియా అంటారు. ఆలిగోమెనోరియా అంటే ఏంటి అంటే ఎవ్రీ మంత్ సైకిల్ అనేది ఒకటేసారి వస్తుంది, కాకపోతే బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా అవుతుంది అన్నమాట. స్కాంటీ బ్లీడింగ్, ఓన్లీ 1 or 2 డేస్, వెరీ మినిమల్, జస్ట్ స్పాటింగ్ లాగా కనిపించవచ్చు, దాన్ని ఆలిగోమెనోరియా అంటారు. మెనోరేజియా అంటే ఏంటి, మెనోరేజియా అంటే కూడా యూజువల్గా నెలకు ఒకసారే వస్తుంది డేట్, కాకపోతే వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్, క్లాట్స్ లాగా రావడం అన్నా కానీ, లేకపోతే ఆ డేట్ ఎక్స్టెండ్ అయిపోయి 5 రోజులు అయ్యే దగ్గర 10 రోజులు 15 రోజులు అలా అయినా కానీ అప్పుడు కూడా దాన్ని మెనోరేజియా అంటాము. సో ఇలా మనకి మెన్స్ట్రువల్ సైకిల్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో దీని అన్నింటినీ రెగ్యులేషన్ అనేది దేని కింద ఉంటుంది, బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ కింద. దాని నుంచి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా మనకి వచ్చినప్పుడు అప్పుడు ప్రాపర్గా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కూడా రెగ్యులేట్ అవుతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే ఉందో మనం సైకిల్లో కూడా అదేవిధంగా ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూస్తాము. అండ్ వేరే హార్మోన్స్ కూడా ఇక్కడ మనకి అవసరం పడతాయి. అవి ఏవి అంటే, ఒకటి థైరాయిడ్ హార్మోన్, ఒకటి ఇంకోటి ప్రొలాక్టిన్ హార్మోన్ ఒకటి. కొన్నిసార్లు ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. సో మనకు దీంతో తెలుస్తుంది ఏంటి అంటే, ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ కూడా పీరియడ్స్ పైన ఉంటాయి అని. అందుకు ఇన్ కేస్ మీకు ఏమన్నా థైరాయిడ్ ఉన్నా కానీ లేకపోతే ప్రొలాక్టిన్ అనేది ఎక్కువగా ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు మీ సైకిల్స్ అనేవి కూడా రెగ్యులేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొకటి, థైరాయిడ్ హార్మోన్ అనేది ఈవెన్ ప్రెగ్నెన్సీ రావడానికైనా కానీ, ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడైనా కానీ
హార్మోన్ కంట్రోల్లో ఉండడం చాలా అవసరం. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు వాళ్ళకి బేబీలో మెంటల్ అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మనకి వినడానికి థైరాయిడ్ అనేది చాలా చిన్నదే, కాకపోతే దాని యాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి, వేరియస్ స్టేజెస్లో యాక్ట్ అవుతుంది. సో అందుకు మనము ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా దగ్గరగా చూస్తాము. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా అది కంట్రోల్ చేసుకోవడము అనేది చాలా అవసరం. సో ఇలా హార్మోనల్ ఇంటర్ప్లే అన్నీ అవ్వడం వల్లే ఆ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇన్ కేస్ కరెక్ట్గా రావడం లేదు అంటే ఏ కారణం వల్ల కరెక్ట్గా రావడం లేదు అనేది ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. హార్మోన్స్ టెస్ట్ చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ రీజన్ వల్ల పీరియడ్స్ అనేవి సరిగ్గా రావడం లేదనేది. సో ఆ టెస్ట్లు చేసుకున్న తర్వాత అలా దానికి అగేన్స్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకున్నప్పుడు సైకిల్ రెగ్యులరైజేషన్ అనేది అవుతుంది. అలా రెగ్యులర్ అయినప్పుడు మీరు కూడా నార్మల్గా ట్రై చేసుకొని న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ అనేది కూడా హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.